సర్వేవర్స్ యూట్యూబ్ ఛానల్కు మరి ఒకసారి మీకు ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ అవుట్ సైడ్ తీయటం వల్ల వెహికల్ సౌండ్స్ మీకు డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అయితే ఇప్పటి వరకు మనం అనేక రకాల వీడియోస్ చేస్తున్నాం, కానీ అవుట్ సైడ్ ఫుడ్ గురించి నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తానని లేట్ అయింది. అదే ఈరోజు టాపిక్గా చెప్తామని. ఇప్పుడు కరోనా టైం ఎలాగా అందరూ హోమ్ ఫుడ్ తీసుకుంటారు అనుకుంటున్నాను. అయితే ఒక అంకుల్ తన ఎక్స్పీరియన్స్ని నాకు హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ అయ్యారన్నమాట. ఆయన ఆ అంకుల్ ఏమో జాబ్రీచియా అంకుల్, ఒక 5 ఇయర్స్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నందువలన ఆయనకి ఏ రకం క్యాన్సర్ వచ్చింది అనేది ఈరోజు టాపిక్ అండి చెప్తామని. అంకుల్ కూడా చెప్పమన్నారు, అమ్మ చెప్పండి ఇలాగ ఇంకెవరికి హెల్త్ పాడవకూడదు, మీరు ఎలాగ ఛానల్ పెడుతున్నారు అంటున్నారు కదా, పెడితే కనుక నా గురించి ఈ విషయం షేర్ చేయండి అని చెప్పారు. అయితే ఇక్కడ మెయిన్లీ 2 ప్రాబ్లమ్స్తో ఆయన ఈ సిక్ అయ్యారా. అయితే అందరి విషయంలో అలా జరగదండి, కొందరి విషయంలో ఏంటంటే అది ఏ ఫ్యాక్టర్ మన మీద దాడి చేస్తుందో చెప్పలేమన్నమాట. అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు, అది మానసికంగా మనకి ఏదైనా ఇబ్బంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా సిక్నెస్ రావచ్చు అదనమాట. అయితే ఇక్కడ అంకుల్ ఏంటంటే 5 ఇయర్స్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునేవారంట, ట్రాన్స్ఫర్స్ రీత్యా చెన్నై, నెక్స్ట్ అనమాట హైదరాబాద్, ఇలాగ వేరే డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారంట. అంకుల్ ఉండటం వల్ల అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునేవారంట. తీసుకొని సడన్గా ఆయనకి స్మాల్ ఇంటెస్టైన్లో నొప్పి వస్తూ ఉండేదన్నమాట. అప్పటికి ఇంకా సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి తోడు అది ఆంటీకి కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆయన ఆంటీకి ఏమీ చేయలేకపోతున్నాను, ఆంటీకి కూడా ఏమైపోతారా అనే మానసికంగా స్ట్రెస్ ఒకటి ఫీల్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ దాని మీద ఈయన కూడా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవటం, ఈ రెండు కలిపి ఏకకాలంలో ఆయనకి ఇబ్బంది తెచ్చిపెట్టాయన్నమాట. అయితే అది డాక్టర్ కేర్లోకి వెళ్ళారు, చెకప్ చేయించుకున్నారు, చేయించుకుంటే కనుక ఆయనకి అందులో అల్సర్ ఉన్నట్టుగా బయటకు వచ్చిందనమాట. అల్సర్ అంటే ఓహో అల్సరే కదా తీసేయచ్చేమో అనుకున్నారంట డాక్టర్స్. స్కాన్, పెట్ స్కాన్ ఇవన్నీ చేస్తారు కదా, ఆమె ఆయన అంకుల్ రావటమే ఆంకాలజీ వైపే వచ్చున్నారు. వస్తే కనుక అంకుల్కి స్కాన్ చేసి ఇది అల్సరే కానీ తీయటానికి వీలు కాని ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని సర్జరీ చేయటానికి అవ్వదు, సో ఇదన్నమాట మనం కీమో మెడిసిన్ ఇచ్చి తగ్గించి ట్రీట్ చేద్దాం అన్నారంట. అలాగే ట్రీట్ చేశారు, అంతా బాగానే అయింది. ఇప్పుడు కూడా ఆయన 3 ఇయర్స్గా బాగా ఆరోగ్యంగానే ఉన్నారు, ఆయన అయితే డేంజర్ జోన్లోకి వెళ్ళలేదు. అందుకని మీరు కూడా ఎవరు కూడా అవుట్ సైడ్ ఫుడ్ అయితే లాంగ్ టర్మ్ స్టాండింగ్ తీసుకోకండి. అంటే కాంట్ బట్ అంటే ఎవరైనా ఒక పూట తీసుకుంటారేమో, అది పేషెంట్ అయితే అస్సలు తీసుకోవద్దండి. మరి అది ఎలా అంటే వెంటనే చూపించదండి, తర్వాత ఎప్పుడైనా మనకి ఇటువంటి ఇబ్బందులకు దారితీస్తుంది అన్నమాట. ఆ తర్వాత కూడా అంకులు కిడ్నీ ప్రాబ్లం ఏదో వచ్చింది, మళ్ళీ సెట్ అయింది. అంత కూడా ఏది కూడా సర్జరీ వరకు వెళ్లకుండా ఆయన హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నారన్నమాట. అయితే ఆయన ఒకటే చెప్తారు, ఎవరు కూడా అమ్మ ఈ క్యాన్సర్ అనేది అవుట్ సైడ్ ఫుడ్ వల్ల రాదు అని వాళ్ళు డాక్టర్స్ బుక్స్లో చదువుతారు, కానీ ఈయన ఎక్స్పీరియన్స్ అయితే చేసేది. అంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అండి, ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళు. అంటే కొందరు నాకు హాస్పిటల్లో పెట్ సిటీలో ఒక ఆమె పరిచయం అయ్యారు. అంటే ఇంజెక్షన్ అంటే మనం లిక్విడ్ తీసుకొని ఒక రూమ్లో వెయిట్ చేపిస్తారు కదా, అక్కడ బేసిక్గా మాట్లాడినెవరు, ఆమెమో నాతో కాదు వేరే ఆమెతో చెప్తున్నారనమాట. తనకి చాన్నాలుగా చిల్డ్రన్ లేరంట, తన కోసం ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతా మెడిసిన్స్ యూజ్ చేస్తే ఒక బేబీని కూడా పెంచుకున్నారంట ఆ పాపకి 5 ఇయర్స్ అని చెప్పారు అప్పట్లో 1-3 ఇయర్స్ క్రితం. దానివల్ల నాకండి ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందండి అని చెప్తున్నారు. అంటే టూ మచ్ మెడిటేషన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని నాకైతే అనిపించింది. అది దేవుడే మనకు ఆరోగ్యం ఇవ్వాలి అంటే మనం మన జాగ్రత్తలో ఉండాలి. అన్నెసరీ మెడిసిన్స్ అయితే ఎవరు యూజ్ చేయకండి, మనకు తెలిసిన వైద్యం అని స్వంత వైద్యాలు ఏమీ చేసుకోవద్దండి. అయితే ఈరోజు కరోనా టైం కూడా కదా, పేషెంట్లు అటెండెంట్లు కూడా
చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ దగ్గరికి పేషెంట్ని తీసుకుపోయేటప్పుడు ఆ కార్ తాలూకా కీసు అక్కడ వాళ్ళ స్టాఫ్కి ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఆ స్టాఫ్కి ఇచ్చేటప్పుడు, ఆ సెక్యూరిటీకి ఇచ్చేటప్పుడు ఆ వ్యాలిడ్ పార్కింగ్లు, వాళ్ళ స్టీరింగ్, ఎన్ని కార్లు టచ్ చేస్తారో మీకు తెలియదు. మన కంగారులో మనం పేషెంట్ని అటెండ్ అవ్వడం కోసమే చూస్తాం. పేషెంట్ని దించేటప్పుడు డబుల్ మాస్క్ ఉండాలండి. మీరు కూడా పేషెంట్ అటెండెంట్లకు కూడా డబుల్ మాస్క్ ఉంటూ ఆ కార్ ఇచ్చేసిన తర్వాత మీరు కూడా సానిటైజ్ చేసుకొని ఆ స్టీరింగ్ని టచ్ చేయండి. ఏది కూడా పెన్ కానీ, ఈవెన్ మీ అవసరాల నిమిత్తం పేషెంట్లు కానీ ఆ అటెండెంట్లు ఎవరైనా బై అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఆ రిక్వైర్డ్ కొన్ని ఐటమ్స్ మనకు అవసరం ఉంటాయి. బ్యాంక్కి వెళ్ళామనుకోండి, పెన్ కానీ, తర్వాత గమ్ము కానీ, లేకపోతే ఏమైనా స్టేప్లర్ కానీ, ఇలాంటి మినిమమ్ ఇవన్నమాట. ఎవరి మీద ఆధారపడకుండా జనరల్గా ఎవరు టచ్ చేసే దగ్గర మనం ముట్టకూడదండి. ఈవెన్ లిఫ్ట్లు కూడా ముట్టేటప్పుడు మనం ఎన్ని గ్లౌజులు వేసుకున్న ఆ గ్లౌజులతో మళ్ళీ మన మొహం మీదో, నోస్ మీదో, ఏ కంటి మీదో పెట్టేయకుండా వాటిని ఏం చేయాలంటే, ఏదైనా పేపర్ కానీ ఏదైనా పట్టుకొని దాన్ని డోర్ని క్లోజ్ చేయటం కానీ ఓపెన్ చేయటం, అది డస్ట్బిన్లో వేయటం. అలాగా సేఫ్టీ నార్మ్స్ అన్నీ ఫాలో అవుతా మీరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో. మరి మొన్నేమో క్యాన్సర్ రేడియేషన్లో ఇచ్చే ట్యాబ్లెట్స్ గురించి నేను ఆ రోజు చెప్పినట్టుగా లేదు. అంటే ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. అందుకు కూడా నేను ఆలోచించాను. జనరల్గా ఇప్పుడు ఆంకోవిడ్ అనే ట్యాబ్లెట్స్ అండి, ఆంకోవిట్ ఇవ్వండి. ఈ ఆంకోవిట్ అనే ట్యాబ్లెట్స్ క్యాన్సర్ పేషెంట్లకి డాక్టర్ చెప్తేనే యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసేవాళ్ళం. అంటే మార్నింగ్ వేసుకుంటే హోల్ డే అన్ని రకాల వైటమిన్స్ ఇందులో దొరుకుతాయి అన్నమాట, ట్యాబ్లెట్ ఫామ్లో. దీంతోపాటు నెక్స్ట్ అన్నమాట వైటమిన్ డి3 అని లిక్విడ్ స్టేట్లో చిన్న బాటిల్లో ఉంటుందండి. వన్స్ ఇన్ ఏ వీక్ వేసుకోవాలి, అంటే వారంకి ఒక్కసారి మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది అది. నెక్స్ట్ అన్నమాట వైటమిన్ సి రోజుకి ఒకటి వేసుకోవాలి. ఇలాగా మనకి డాక్టర్స్ రేడియేషన్ టైంలో కూడా మనకి కౌన్స్ ఏం పడిపోకుండా ఉండడానికి, అలాగా వేసుకోవటానికి మనకి డాక్టర్సే మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. అట్లాంటివి యూజ్ చేయాలండి. ఇవన్నీ యూజ్ చేస్తూ కూడా ఫుడ్ ధైర్యంతో ఉండాలి, ఆరోగ్యంగా. ఈవెన్ మీకు స్టేజ్ 1 అయినా, స్టేజ్ 3 అయినా, స్టేజ్ 4 అయినా, ఏదైనా కూడా భయపడొద్దండి. హెయిర్ లాస్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తుంది హెయిర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాను. ఎందుకంటే అక్కడ మనకి పేషెంట్లుగా ఇలా చూస్తున్నప్పుడు మనకు మానసికంగా బాధ అనిపించినా మ్యాటర్ ఆఫ్ 6 మంత్స్ 3 మంత్స్ మన ట్రీట్మెంట్ డ్యూరేషన్ పీరియడ్ ఎంతైతే ఆ తక్కువ టైమే ఆ సఫరింగ్ ఉంటుంది. ఈ పెయిన్స్ ఇవేమీ లేకుండా ఉండడానికి రిక్వైర్డ్ లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ అన్నిటిగా మీరు ఇన్ కేసు ఎక్కువగా నీరసంగా అనిపించి ఫుడ్ ఏమీ తీసుకోలేని పరిస్థితులు అయ్యాయి అనుకోండి, ప్రోటీన్ బ్యాగ్ అని పెట్టించుకోండి. అది డాక్టర్కి అడిగితే కనుక ఆయన సజెస్ట్ చేస్తారు. అది 2 డేస్ ఎక్కాల్సి ఉంటుంది అన్నమాట, ఎక్కాల్సి ఉంటుంది. వెంటనే మన బాడీ అయితే చాలా మార్పు వస్తుంది అన్నమాట. ఎలా అంటే నల్లగా అయిపోయే మన శరీరం అంతా కూడా మంచి గ్లోతో ఎనర్జెటిక్గా తయారైపోతాం. అప్పటిదాకా నడవలేనట్టు ఉండే నీరసం ఉంటుంది కదండి, ఈ ట్రీట్మెంట్ వల్ల ఆ ఇబ్బందులన్నీ పోతాయన్నమాట. ప్రోటీన్ బ్యాగ్ అయితే మాత్రం డాక్టర్కి అడిగితే ఆయన నచ్చితే కనుక డాక్టర్స్ నచ్చి పెట్టచ్చు అంటే పెట్టించుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు అన్నీ కూడా తీసుకుంటూ మంచి ఫుడ్ తీసుకోండి, ధైర్యంగా ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ మీతోనే ఉంటారు, మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు, ఆ దేవుడు కూడా విడిచిపెట్టరు. ఈ కరోనా టైం 980 హాస్పిటల్స్ పెడుతున్నానని అస్సలు ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఏ టైంలో అయినా ఆయన కాపుదలు ఉంటే మనకేం కాదు. మీరు ప్రపంచంలోని మీకు ఒక్కరికే ఈ క్యాన్సర్ వచ్చిందని భయపడద్దు. చాలామంది సఫరర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఆర్గన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతా ఉన్న వాళ్ళు కొందరు అయితే బయటకు చెప్పరు వారి ఇబ్బందులు ఏంటి అని. అటువంటి వారందరూ ఉంటారు, ఆ విషయాలని మనకు అనవసరం. కానీ అలాగే మీకు ఎవరు తెలియని సమస్యలు నాకు వచ్చాయని అయితే మీరైతే భయపడద్దండి. మీరు అస్సలు భయపడకుండా ధైర్యంగా ఉండి ఆరోగ్యంగా ఉండటానికి
మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్న సపోర్ట్తో మీరు ట్రీట్మెంట్కి వెళ్ళడానికి భయపడకుండా ఉండడానికే నేను ఇది వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ మీకు ఎపిసోడ్గా మీకు బ్రెయిన్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏంటి, ఏం తీసుకుంటే బాగుంటారు, ఏ క్యాన్సర్ అయినా కూడా ఆరోగ్యంగా ఉండటానికి నేను చూసినవి విన్నవి అవే మీకు షేర్ చేయాలనే ఉద్దేశం ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.